చెప్పండి వెంకటేశ్వర గారు. ఏందన్నా? నాకు అర్థం కాలేదండి. ఎవరు సార్ మీది? మా తిరుపతి నానా. మీరు ఎక్కడి నుంచో మరి తెలీదు. సార్ నేను సార్ ఇది రాధా మనోహర్ దాస్ గారు. నా చెప్పండి నానా. అంటే ఇంత ముందు క్రితంలో మనం భవానీపురం ఐలాండ్ కలిసాం కదా. అంటే 2-3 ఏళ్ళు ఉంటుందేమో. ఇయర్స్ అవుతుంది. మధ్యలో ఫోన్ కాల్స్ చేసుకున్నాం కానీ ఇంత మధ్యలో గ్యాప్ వచ్చింది మాకు. కొంచెం ఉంటా బాగా నేను బయట రాలేదు. మీ నెంబర్ చూసి చేశాను అనమాట. బాగున్నారా? బాగానే ఉన్నారండి. ఎలా ఉన్నారు ఏంటి, ఎలా ఉంది కరోనా పరిస్థితి అక్కడ, బయటకు ఉన్నారా, ఎలా ఉన్నారా అని ఫోన్ చేశాను అనమాట. నేను పోయిన ఏకాదశికి తిరుమల వెళ్ళి వచ్చాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏకాదశి, ఇప్పుడే పూజ అయింది, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. నానా అదే. ఓకే, ఎలా ఉన్నారు ఏంటి, మీ క్షేమం కనుక్కుందామని ఫోన్ చేశాను. అంతా కూడా సార్, నేను మీకు నెంబర్ పెడతాను. ఓకే అండి. వారు మంచి ఆయుర్వేద వైద్యులు, సిద్ధ వైద్యులు, హైదరాబాద్లో ఉంటారు. ఓకే. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆరోగ్య విషయంలో వారికి ఫోన్ చేయండి. ఓకే ఓకే. నేను పోతే ఏంటంటే మీకు ఆశ్రమానికి ఏమన్నా అవసరం, క్యాండిల్ కావాలండి, గంధం మొక్కలు ఏం కావాలి? మొక్కలా? గంధం చెక్కలు అంటే కట్ చేసినవి. చెక్కలు అయితే ఇప్పుడు చందనయాత్ర కదా కాబట్టి కావాలి. చందనయాత్ర కదా, మీకు కుదిరితే పంపండి. ఎందుకంటే స్వామివారికి రోజు చందనం తీసి అరగదీసి పెట్టాలి కదా. కానీ చాలా విచిత్రం అంటే, పొద్దున్న నేను మంగళహారతికి వెళ్తే అలా రోజు స్వామివారికి పెట్టిన ఆ చందనాన్ని కొంచెం ఇదిగో ఆయన ఇచ్చారు స్వామివారికి అలదినటువంటిది. ఎందుకంటే గంధము పూయరుగా స్వామివారి చందన. మీరు నేను వారి నెంబర్ పెడతాను, మీరు పంపాలంటే నేను అడ్రస్ చెప్తాను, దాన్ని పంపండి. చాలా సంతోషం. చాలా హరే కృష్ణ. అలాగే.